హలో మహి, ఒక్క నిమిషం. ఇంకా ఎన్ని రోజులు? మా వాళ్ళు చూస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ వెళ్ళిపో. హలో, ప్రాబ్లమ్స్ కి ఎదురు వెళ్ళేవన్నమ్మా? ఇలాంటి బెదిరింపులు మన దగ్గర కుదరవు, కానీ మన లవ్ గురించి ఏమాలోచన చేశావు? ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నా? మెల్లగా చెప్తే అర్థం చేసుకుంటలేవు కదా, అందుకే. మహి మహి, నిజంగానే లవ్ చేస్తున్నాను. సీరియస్ గా ఏమైనా లవ్ చేస్తున్నా? ఈ లవ్ అనే టాపిక్ ఏ సీరియస్ అమ్మా, టైం పాస్ అమ్మాయిలతో సరదాగా తిరగచ్చు లేదా వేరే ఏదైనా చేయొచ్చు, కానీ టైం పాస్ లవ్ చేయలేము, ఎందుకంటే అది మనసుకు సంబంధించింది. చూడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా, నా మనసులో ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మహి చూడు, రేపు ఇదే టైంలో ఇక్కడే వెయిట్ చేస్తుంటా, ఐ లవ్ యూ అని చెప్పాలి. నువ్వు చెప్తావు బుజ్జి, నాకు తెలుసు. మా అమ్మాయి గారికి ఐ లవ్ యూ అంటావా? వీటితో మాట లేదన్నా, ఏ చేయకుండా. రై, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి డేర్గా మరణం సినిమాలో చెప్పినట్టు ఐ లవ్ యూ అని చెప్తాడారా? బాగా డెప్త్ గా ఉంటదని డేర్గా చెప్పాను మామా. మణిరత్నం సినిమాలన్నీ ఊటీ కాశ్మీర్ లో తీస్తారు, అక్కడ ఎవరు ఉండరు. విలేజ్ లో అమ్మాయిని వెంట పడితే తాట తీస్తారు, ఇంకా నువ్వు పబ్లిక్ గా లవ్ చేస్తున్నానని చెప్తే ఇలాగే ఉంటది. రే, ఇక నుంచి అమ్మాయి వెంట తిరగడం మా వల్ల కాదురా, అన్ని రిస్క్ రాటు మనకొద్దు. రే, రేపు వస్తానని చెప్పాను రా. వీడికి మన సిచ్యువేషన్ అర్థం కావట్లేదురా. రే, ఒక్కసారి అమ్మాయి నన్ను లవ్ చేసిన చెప్పనిరా, తర్వాత వాళ్ళకుంటది. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? రే, లేపుకుపోతామమ్మా, చేసుకుని ఒక సంవత్సరం లోపు ఊర్లో ఒక పిల్లాడితో దిగుతారా? ఇప్పుడు మనలోకంలో లేడరా, ఇప్పుడు ఇంకేదో ఊహించుకుంటాండరా. రేపు ఒక్కరోజు రండిరా, తర్వాత మిమ్మల్ని అస్సలు పిలువను. ప్లీజ్ రా, ప్లీజ్ మామా, ప్లీజ్. నీకు దండం పెడతారా? వాన లేదు, ఎండ లేదు, రేయ్. ఆ అమ్మాయి ఈ రోజు ఈ దారిలో వస్తే నన్ను లవ్ చేస్తున్నట్టు మామా. మరి లేకపోతే, లేకపోతే ఏంటి? లేకపోతే ఏంటి మామా? రేయ్ చూడరా మామా, కరెక్ట్ ప్లేస్ లో పుట్టి వచ్చినది మామా, నువ్వు సూపర్ రా. రేయ్ లవ్ చేస్తుందిరా మామా. మహి మహి, సీరియస్ గా ప్రేమిస్తుంటే ఒప్పుకోవేంటే? ఈ రోజు నీకు టైం బాగాలేదు, వెళ్ళిపో. జాతకాలు చెప్తున్నావా ఏంటి? నీకు పరిస్థితి అర్థం కావట్లేదు, వెళ్ళిపో. నన్ను నచ్చింది సరిపోలేదా? మళ్ళీ మా అమ్మాయి ఏడుతాయిందన్న మాటలు చేయకుండా ప్లీజ్ వెళ్ళిపో. చూసుకుంటా మన వాళ్ళు ఎందుకు నా కొడుకుంటున్నారు? వీడు మన అమ్మాయిని లవ్ పేరుతో టార్చర్ చేస్తున్నాడన్నా. మీరు చెప్పేది నిజమేనా? టార్చర్ పెట్టలేదన్నా, ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటా. మా అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? ఏ ఆపడరా మిస్ అవుతుంది, ముందు అమ్మాయిని పిలిపించండి రా. చూడమ్మా, ఈ కుర్రాన్ని నువ్వు లవ్ చేస్తున్నావా? మహి నువ్వు చెప్పు. చూడన్నా, మనం ఇంతమంది ఉన్నామని కూడా భయం లేదు వీడికి. ఇలాంటి వాడి వాళ్ళనే అమ్మాయిల్ని కాలేజీకి పంపేయాలంటే భయపడతారు. భయపడేంత తప్పేం చేయలేదు, ప్రేమించుకున్నామంతే. రే ఆగండ్రా, నువ్వు చెప్పమ్మా, లవ్ చేస్తున్నావు విండి, లవ్ చేస్తున్నావు విండి. లేదు. సరే నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళరా. ఇంకోసారి అమ్మాయి ఇంకా పడ్డావంటే కాళ్ళు చేలిరు కొడతా. ఏ ఎల్లండ్రా.
ఎవరైనా ఉన్నారా? తొందరగా పండి. ఎవరు మీరు? మేము ఎక్కడున్నాం? ఇది అడవయ్యా, మిమ్మల్ని ఎవరో కట్టి పడేశారు ఇక్కడ. వీడెవడయ్యా? ఏయ్ నువ్వెవరు? ఈ బాబును కూడా కట్టి పడేశారు. అవునా? అరే లేవండి అయ్యా, లేవండి. నువ్వేంటి నాతో పడున్నావు? నిన్నెవరు తీసుకొచ్చారయ్యా? ఏ ఊరు నీది? రాత్రి ఇంటి నుంచి బయటకు వస్తే మొత్తం మంది ఇచ్చేవారు కిడ్నాప్ చేశారు సార్. ఇంతకు ఏ ఊరు నీది? కుప్పం దగ్గర కొత్త ఇండ్లు. అరే మా ఊరి పక్కనే. నాది లక్ష్మీపురం. నిన్నెందుకు కిడ్నాప్ చేశారయ్యా? అది కిడ్నాప్ చేసిన తెలుస్తుంది సార్, నాకేం తెలుస్తుంది. మీలో ఎవరి దగ్గర ఫోన్ ఉందా? ఉందయ్యా, ఇక్కడ పనిచేయదు, గుడానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి దారి ఏదైనా ఇక్కడ తోంది, నేను చూపెడతానయ్యా. రండి, అయ్యగారిని తీసుకురండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలయ్యా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంకా దూరం వెళ్ళాలి. రండి అయ్యా. నా వల్ల కావట్లేదు. చూడు అడవి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇవన్నీ కాదు, దగ్గర లేదని హాస్పిటల్ నుంచి నడుస్తారు. నిజంగా ఏం కాదు కదా? ఇంత కంగారు పడతా ఉన్నారు అయ్యగారు, ఏమవుతారు మీకు? అటు చూడండి రా. హాయ్, కొంచెం ఫుల్ ఫిగర్ ఫోటో తీస్తారా? సెల్ఫీ తీయాలా? నువ్వు ఫోటోలు దిగు, నేను పొద్దు దింపుతా. కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. ఫుల్ పడతలేవు, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి.
చాలు. ఇక్కడ కూడా కట్ చెప్పేసావా? సరేరా బాయ్. నువ్వు పెట్టు. అక్క బాగున్నావా? హలో మామా. చెప్పు సార్. అమ్మాయి మా ఇంటి ఎదురుగా దిగిందిరా. దిగిందా? దిగుతుంది. కొంచెం హెల్ప్ చేయండిరా మామా. రే నా పరిస్థితి నీకు తెలుసు కదరా. అలాగే శివా. రే శివా, ఆ చైర్ కొంచెం పట్టుకురా ఇటు. పర్లేదు రండి, మనం మాట్లాడుకుందాం. రండి కాదండి. ఓకే బాయ్. మా చెల్లి. హలో ఆంటీ. చూడండి, మీకేం కాలేదు కదా? సారీ నాన్న. అదిగో అదే మా ఇల్లు. అవునా? శివ అమ్మా. ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా, ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు, ఒక్కడు కూడా ముందుకెళ్ళా. అంటే 6 సార్లు రాయిరా బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పా.